గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ స్టూడెంట్. టుడే మై క్లాస్ ఈజ్ మల్టిప్లికేషన్ బై టూ డిజిట్ నెంబర్స్. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ మల్టిప్లికేషన్ బై టూ డిజిట్ నెంబర్స్ ఇన్ మై మదర్ టంగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆల్సో. ఫర్ ప్రైమరీ స్టూడెంట్స్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ మై స్టేట్, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. They will understand easily in Telugu language and they will understand English also. But I will explain multiplication by two digit numbers in Telugu language and English also. Okay? Thank you. Please support us. I am taking easily number. Nenu 223 ane number 223 ni 23 tho multiply chestunnam. I will multiply 223 number with 23 because it is easily understandable by everyone. అందరికి అర్థమవుతుందని 223 నెంబర్ని 23తో ఎక్స్ప్లెయిన్ మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు పుట్ దిస్ ఈజ్ టూ ట్వంటీ త్రీ నెంబర్ 3 ఈజ్ ఇన్ వన్స్ ప్లేస్, 2 ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్ and 2 is 100 place. Okay, so multiply 23 with these three numbers first. 23 lo 3 ni 223 tho multiply cheyali first, then 10th place lo unna 23 lo unna 10th place ni deen tho malli multiply cheyali. ఓకే, అంటే 23లో ఉన్న వన్స్ ప్లేస్లో ఉన్న 3ని 223తో మల్టిప్లై చేసి నెక్స్ట్ లైన్లో 23లో ఉన్న టెన్స్ ప్లేస్లో ఉన్న 2ని 223లో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. దట్ ఈస్ ద కామన్ ప్రొసీజర్ ఆఫ్ మల్టిప్లికేషన్. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు మల్టిప్లై 23 నెంబర్ వన్స్ ప్లేస్ ఇన్ వన్స్ ప్లేస్ ఇట్ ఈస్ 3. Multiply with 223. Okay, 23 ones place lo unnadi enti 3. 3 ni 223 tho multiply chestam. Okay, 3 threes are 9, 3 twos are 6. Tens place lo unna 2 tho 3 ni multiply chestunnam. 3 twos are 6, 3 టూస్ ఆర్ హండ్రెడ్స్ ప్లేస్లో ఇట్ ఈజ్ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్ 2. సో 3ని 2తో మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తే 3 twos are 6. దెన్ అనదర్ ఇన్ 23, 3 ఈజ్ ద మల్టిప్లికేషన్, 3 ఈజ్ వన్స్ ప్లేస్, వన్స్ ప్లేస్లో ఉన్న 3తో 223ని మల్టిప్లై చేస్తాం. మళ్ళీ 23లో టెన్త్ ప్లేస్లో ఏముంది, 2 ఉంది. ఈ టూని 223తో మల్టిప్లై చేయాలి. అంటే టెన్త్ ప్లేస్లో ఉన్న 2 కదా, అందుకు 223తో మల్టిప్లై చేసిన టెన్త్ ప్లేస్లో ఉన్న 23లో ఉన్న 2ని 223తో మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ రిజల్ట్ టెన్త్ ప్లేస్ నుంచి మొదలు పెట్టాలి. అంటే ఇది వదిలేయాలన్నమాట. ఓకే, ఇది వదిలేయాలి. వదిలేసి బదులు దీంట్లో 0 పెట్టుకోవచ్చు. ఓకే, సో 0 పెట్టుకోవచ్చు లేదా వదిలేయచ్చు. సో టెన్త్ ప్లేస్ నుంచి వేసుకోవాలి. నెక్స్ట్ 10 డిజిట్ నుంచి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 2 10 డిజిట్లో ఉంది కాబట్టి, సో టెన్త్ ప్లేస్లో ఉంది కాబట్టి 2 × 3 = 6, 2 2s are 4, 2 2s are 100 ప్లేస్లో ఉన్న 2ని మళ్ళీ 2తో మల్టిప్లై చేయాలి. 2 2s are 4. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ అయిపోయింది. 223లో ఉన్న 3తో, 1 డిజిట్లో ఉన్న 3తో మనం మల్టిప్లై చేస్తాం. 3 threes are 9, 3 twos are 6, 3 twos are 6 సరిపోయింది. తర్వాత ఏం చేసాము, టెన్త్ ప్లేస్లో ఉన్న 2తో మల్టిప్లై చేయాలి. సో టెన్త్ ప్లేస్లో ఉన్న 2తో మల్టిప్లై చేయాలంటే మన రిజల్ట్ని కూడా టెన్త్ ప్లేస్లోనే వేసుకోవాలి స్టార్టింగ్ నుంచి. ఓకే, 2 threes are ఇక్కడ నుంచి వేసుకోవాలి. 2 threes are 6, 2 twos are 4, 2 twos are 4. ఓకే, దెన్ ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. ఈ రెండింటికి మధ్యలో ఎడిషన్ చేయాలి. సో వీ హ్యావ్ టు యాడ్ దీస్ టూ.
నైన్ ప్లస్ జీరో నైన్, 6 ప్లస్ 6 ట్వెల్వ్, 12లో 2 పెట్టుకుని క్యారీ 1 ఫార్వర్డ్ టు 100 ప్లేస్. ఓకే, 1 ప్లస్ 6 ఈజ్ 7, 7 ప్లస్ 4 ఈజ్ 11, దెన్ అగైన్ ఇట్ ఈస్ క్యారీ, 1 విల్ బి క్యారీ టు 1000 ప్లేస్. ఓకే, 1 ప్లస్ 4 ఈజ్ 5. ఓకే, దిస్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ 223 మల్టిప్లై విత్ 23. అగైన్ ఐ ఆమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. 223 మల్టిప్లై విత్ 23, ఫస్ట్ 23 ఇన్ దట్ 23 నెంబర్ 3 ఈజ్ ద వన్స్ ప్లేస్, వన్స్ ప్లేస్ మల్టిప్లై విత్ 223, సో 3 3s are 9, 3 2s are 6, 3 2s are 6. ఓకే, దెన్ మల్టిప్లై విత్ టెన్స్ ప్లేస్ ఇన్ 23, టెన్స్ ప్లేస్ ఈజ్ ద 2. ఓకే, 2 3s are 6, వీ హ్యావ్ టు రైట్ ద రిజల్ట్ విత్ ఇన్ టెన్స్ ప్లేస్ స్టార్టింగ్ ఫ్రమ్ టెన్స్ ప్లేస్ ఆల్సో. 2 3s are 6, 2 2s are 4, 2 2s are 4. ఓకే, ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు యాడ్ 3 దీస్ రిజల్ట్స్. ఓకే, దిస్ వన్ వీ హ్యావ్ టు యాడ్. ఓకే, 9 ప్లస్ 0 ఈజ్ ద 9, 6 ప్లస్ 6 ఈజ్ 12, క్యారీ 1, 1 ప్లస్ 6 ఈజ్ 7, 7 ప్లస్ 4 ఈజ్ 11. 11 అండ్ హియర్ ద క్యారీ 1, 1 అండ్ 1 ఈజ్ ద క్యారీ 1, 1 ప్లస్ 4 ఈజ్ 5. ఓకే, నౌ ఐ ఆమ్ ఎక్స్ప్లెయినింగ్ కంప్లీట్లీ దిస్ ఎడిషన్ ఇన్ తెలుగు. 23ని 223తో మల్టిప్లై చేస్తున్నాం. 3 వన్స్ డిజిట్లో ఉన్నదాన్ని, 23లో 3 ఉంది వన్స్ డిజిట్లో, దాన్ని 223తో మల్టిప్లై చేస్తాం. సో 3 3s are ఎంత, 9. 3 3s 3 2s are 6, 3 2s are 6. ఓకే, అగైన్ ఇక్కడ వన్స్ ప్లేస్, ఇప్పుడు 23లో 2 ఎంత ఉంది, టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి వన్స్ ప్లేస్లో 0 పెట్టుకోవచ్చు, లేదా మనం లీవ్ చేసేయచ్చు, ఏమీ పెట్టుకోకపోయినా పర్వాలేదు, అలా వదిలేయచ్చు. వదిలేసాం, వదిలేసి ఈ 23 టెన్స్ ప్లేస్ కదా, టెన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి దాని రిజల్ట్, మల్టిప్లికేషన్ రిజల్ట్. సో 2 3s are 6, 2 2s are 4, 2 2s are 4. ఓకే, నా ఏం చేయాలి ఇప్పుడు, మనం ఈ రెండింటి రిజల్ట్ని యాడ్ చేస్తాం. 9 ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 9 యాజ్ ఇట్ ఈజ్, 6 ప్లస్ 6 12, 2 క్యారీ 1, సే 1 క్యారీ అయింది కాబట్టి 1 ప్లస్ 6 7, 7 ప్లస్ 4 11, ఇక్కడ 1 వేసుకున్నాము, మళ్ళీ 1 ఇక్కడ క్యారీ అయింది, సో 1 ప్లస్ 4 ఈజ్ ద 5. దిస్ ఈజ్ ద రిజల్ట్. ఓకే, 2 డిజిట్ మల్టిప్లికేషన్ సింపుల్ మెథడ్లో చెప్పాను. 2 డిజిట్ మల్టిప్లికేషన్ ఐ ఆమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ సింపుల్ మెథడ్. సో థ్యాంక్ యూ టు వాచ్ కంప్లీట్ వీడియో, లెర్న్ అండ్ లైక్ ద వీడియోస్ అండ్ షేర్ ద వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.